దేశానికి వెన్నెముక రైతు అంటూ అందరూ కీర్తిస్తుంటారు అన్నం పెట్టే రైతు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు వరుసగా కురుస్తున్న వర్షాలకు చేలో ఉన్న పంటంతా పాడైపోయింది పనల మీద ఉన్న పంట కొట్టుకుపోయింది నేల కొరిగిన వరిదుబ్బులు మొక్క వస్తుండటంతో ఏ మాత్రం ప్రయోజనం లేదంటూ ఆందోళన చెందుతున్నారు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలాలతో పాటు ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 4925 ఎకరాల నేల నంటింది 250 ఎకరాల పంట ముంపు బారిన పడింది కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు అధిక నష్టం వాటిల్తుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ములుగుపోయిన పంట పొలాలకు తగు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈ పంటను చూస్తే మొత్తం ఎంతకు పనికి రాకుండా ఉండేటట్టు ఉంది రైతు ఎన్నో అప్పులు తెచ్చి పంటను కాపాడుకునేందుకు తగు ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కనతో వాళ్ళు రైతులు ఆత్మహత్య కూడా పాల్పడుతున్నారు అందు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని రైతుకు తగు సహాయం అందజేయాలని రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మన కోసం పలు రైతులు ఉన్నారు నా పేరు యాలగడ రామకృష్ణ అండి టేక్ కపిలేశ్ మండలం టేక్ మా పొలం అంతా కూడా కబుల్ దారులకు ఇచ్చామండి కబుల్ కోట్లకి వచ్చామండి అలాగే మామూలుగా డబ్బులు అయ్యే పనులు భరోసా కూడా వాళ్ళకి ఏమి రాలేదండి కోలుకోట్లు ఇస్తే వాళ్ళకి ఏదో వస్తాయి అన్నారండి అది కూడా ఇచ్చామండి అది కూడా వాళ్ళకేమి చేరలేదు గతంలో ఇన్సూరెన్స్ వద్దన్నారండి అది కూడా రాలేదండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇచ్చిన కౌలు రైతులకు కూడా ఏమీ లేదు ఇన్సూరెన్స్ సబ్సిడీ రాలేదండి మామూలుగా రైతు భరోసా కూడా రాలేదు ప్రతి రైతుకి రైతు భరోసా పడుతుందని ప్రభుత్వం మీకు చెప్తుంది మీ అకౌంట్ లో వేస్తున్నారు అంటే మీ అకౌంట్ లకి రాట్లేదా రాలేదండి పడలేదండి మరి మీరు ఏం చేశారు తగు అధికారులను అడిగారా మీరు మామూలుగా కపిలేశ మండలం నుంచి ఏవో గారు వచ్చాడు వాళ్ళు కూడా అడిగాము ఏవో గారు ఏమన్నారండి ఏమన్నారు వస్తాయండి కంగపడకలేదు వస్తాయి అంటారు అంతే ఇంకా అదే ఆశ చెప్తున్నారండి ఎన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు రాలేదు మీకు పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు రాలేదండి మరి 2 సంవత్సరాల నుంచి మరి ఏవో గారు ఏం చెప్తున్నారు మీకు రోజు వస్తారని అంటున్నారండి ఇప్పుడు కూడా చెప్పండి ఇప్పుడు మనం రైతుని తగు బాధలు ఎటు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏమండి మాది మండపాట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం టేకి గ్రామం ఒక రైతు నవంబర్ 1 నుంచి అకాల వర్షాలు తుఫాన్ల గురించి భారీ నష్టపోయి నవంబర్ 1 నుంచి ఇప్పుడు ఎడతెరిపి లేకుండా నిన్న మొన్న ఈరోజు కురిసిన వర్షానికి మొత్తం రైతు మొత్తం భూమిలోకి వెళ్ళని పరిస్థితి గవర్నమెంట్ తగు న్యాయం చేసి అన్నీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వచ్చినట్టు చేస్తేనే రైతు నిలబడదు 80% కౌలు రైతులు ఉన్నారు సామాన్య రైతు అంతా సన్న చిన్న సన్నకారు రైతులంతా టేక్ 2246 ఎకరాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అసలు ఒక ఎకరం కూడా ఏ రైతు తీసుకోలేని పరిస్థితి ఇది గవర్నమెంట్ ఆదుకోకపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని వేరే ఊళ్ళు వలసలిపోయే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ములిగిపోయి కదా దానికి మీకు ఏమైనా ప్రభుత్వం ద్వారా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగారా ఇప్పుడు అసలు స్పందన ఏమి రాలేదని మేము అడుగుతున్నాం ఇంకా కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు గవర్నమెంట్ ఏం స్పందించలేదని ఆర్బీకే ఈ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అడుగుతున్నాం అసలు ఇంక ఇప్పుడు ఏమి మాకేమి రాలేదని ఏం చేయమని చెప్పలేదని చెప్తున్నారు అంటే ప్రభుత్వం ద్వారా మీకు ఏమి ఏమీ రాలేదు ఏది ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నాం కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఈ డ్యామేజ్ చూడండి రైతులు ఎంత నష్టపోయారు అన్నది ఇప్పటికేమీ గవర్నమెంట్ నుంచి స్పందన రాలేదు మన ప్రభుత్వం ద్వారా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం